తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు కోట్ల పంచాయతీ కాకరేపుతా ఉంది ఇది అనవసరంగా రేవంత్ రెడ్డి కెలుక్కుని తేనె తొట్టు మీద రాయివేసిన విధంగా ఈరోజు ఇది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కూడా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఉంది ఇరవై ఐదు కోట్ల పంచాయతీ ఈటెల రాజేందర్ మునుగోడు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు కోట్ల నిధులు ఇచ్చింది ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వచ్చాడు కనుక ఎన్ని ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీలో చీల్తే అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి వస్తుందని ఆనాటి ఆలోచన అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తే రాజగోపాల్ రెడ్డి గెలిచేస్తాడు కనుక బాగా ఎక్కువగా చీల్చే విధంగా ఇరవై ఐదు కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి మీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మీ నాయకులకు ఈ ఇరవై ఐదు కోట్లు పంపిణీ చేసి వీలైనన్ని ఎక్కువ రాజగోపాల్ రెడ్డి ఓట్లు చేల్చండి అని ఇచ్చారని చెప్పి ఈటల రాజేందర్ చెప్పాడు ఆయన ఎక్కడా కూడా ఈ రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు రేవంత్ రెడ్డి పేరు చెప్పనప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే అనేక మంది పెద్దలు ఉన్నారు సిఎల్పి లీడర్ ఉన్నాడు అలాగే మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఎవరు ఏమీ స్పందించాల అనవసరంగా రేవంత్ రెడ్డి నన్ను అన్నాడు నన్ను అన్నాడు అని కల్పించుకుని శనివారం ఇరవై రెండు ఏప్రిల్ నేను భాగ్యలక్ష్మి దేవాలయము సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి తల్లిపై ప్రమాణం చేస్తాను ప్రమాణం చేసి నేను నాకు ఇరవై ఐదు కోట్లు ముట్టలేదు అని చెప్తాను అని వెళ్ళాడు ఆ భాగ్యలక్ష్మి దేవాలయం ముందు జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం సరే ఆయన రేవంత్ రెడ్డి అమ్మ మీద అబ్బ మీద ప్రమాణాలు చేసి నా నేనే ఇరవై ఐదు కోట్లు తీసుకుని ఉంటే నేను సర్వనాశనం నా కుటుంబం సర్వనాశనం అవుతుంది చెప్తూ ఇక ఆయన కన్నీరు పెట్టాడు ఈ కన్నీరు పెట్టడం అనేది పోరాటం చేసే వ్యక్తులు ఎప్పుడూ కూడా కాలు వెనక్కి వేయకూడదు విజయమో వీరస్వర్గమో అనే విధంగా ముందడుగులు వేయాలి కానీ ఉద్యమాలు నిర్వహించి రాజకీయాల్లో ఉండేవాళ్ళు కన్నీళ్లు పెట్టడం అంత శుభసూచకం కాదని ఈటెల రాజేందర్ ఆయన రేవంత్ రెడ్డికి హితో పలికాడు సరే కంటతడి పెట్టి ఇక ఈటెల రాజేందర్ని లంకించుకుని ఆయన పురాణం మొదలుపెట్టాడు అది కూడా ఎక్కడ అసలు భాగ్యలక్ష్మి దేవాలయంలో ఆ దేవత ముందు రాజకీయాలు మాట్లాడటమే తప్పు దేవాలయం బయటకు వచ్చి నీ ఇష్టం ఎక్కడైనా లేదు గాంధీభవన్లో కూర్చొని మాట్లాడచ్చు ఆ దేవత ముందు ఈటల రాజేందర్ అతను ఒక బీసీ కులం ముదిరాజు కులానికి చెందిన బిడ్డ ఆయన పట్టుకుని నానా మాటలు కొన్ని టీవీ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేసినాయి ఆయన బూతుల్ని కొన్నేమో ఆ బూతులను బ్లాక్ చేసినాయి కొన్ని ఛానల్స్ లైవ్లో వచ్చింది అమ్మవారి ముందు ఆ బూతు పురాణం ఏంటి ఒక పక్క కన్నీరు మరోపక్క బూతు పురాణం ఒక బీసీ బిడ్డను పట్టుకుని అహంభావంతో ఈటల రాజేందర్ని నీ అమ్మ నీ అబ్బా అనే పదాలు వాడటం ఎంతవరకు సమంజసమని తెలంగాణ ప్రజలు బీసీ సంఘాలు ఈనాడు రేవంత్ రెడ్డిని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది ఒకనొకప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డి సమాఖ్య వాళ్ళు ఒక సభకు పిలిస్తే అక్కడ ఇలాగే నోరు జారాడు రాజకీయం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా తెలుగు రాష్ట్రాల్లో అది కేవలం రెడ్డి సామాజిక వర్గానికే సాధ్యం ఇంకా ఎవరి వల్ల కాదు ఎన్నాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్భై ఐదేళ్ళలో పరిపాలన చేసింది సమర్థత ఉన్నది అన్నీ రెడ్డి సామాజిక వర్గం అని నోరు జారాడు తదుపరి అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పెద్దలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక కులం ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తుందా అని చెప్పి నివ్వేరిపోయారు మళ్ళీ ఇప్పుడు ఇది ఈటెల రాజేందర్ని వ్యక్తిగతంగా అన్నట్టు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉండే యాభై ఐదు శాతం ముందెండే బీసీలందరూ కూడా ఈరోజు మా రాజేందర్ అన్నని ఇటువంటి అనరాని మాటలతో అటువంటి భాష ఉపయోగించి బూతులు మాట్లాడతాడా అని చెప్పి అందరూ కూడా తీవ్రమైన ఆగ్రహ వేషాలతో ఉన్నారు తర్వాత రేవంత్ రెడ్డి నేను చర్లపల్లికి వెళ్ళాను నేను చెంచలగూడ జైలుకి వెళ్ళాను చిప్పకూడు తిన్నాను నా కుమార్తె లగ్గానికి కూడా నేను జైల్లోనే ఉండవలసి వచ్చింది ఏదో ఒక గంట రెండు గంటలు వచ్చిపోయాను అని చెప్పి ఆయన వెళ్ళిన దాన్ని ఏదో వీరత్వం కింద చెప్పుకుంటున్నాడు జైలుకి ఎందుకు వెళ్ళాడు రేవంత్ రెడ్డి డబ్బు తీసుకువెళ్ళి అడ్డంగా ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రక్రియలో బుక్ అయ్యాడు అక్కడ డబ్బుతో పట్టుబడ్డాడు ఒక నేరము చేసి చెంచలగూడ జైలుకి చర్లపల్లి జైలుకి వెళ్ళి ఏదో తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఆవిర్భావం కోసం ఏదో హీరోలాగా మాట్లాడటం ఒక నేరం చేస్తే జైలుకి వెళ్ళటం సహజం కూడా ఎందుకు తిన్నావు తప్పు చేశావు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యాభై లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రక్రియలో అడ్డంగా బుక్ అయ్యి నువ్వు జైలుకెళ్ళి ఏదో వీరుణ్ణని చెప్తావా అని ఈటల రాజేందర్ చెప్పాడు పైగా ఈయన ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నడైనా పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్కరోజైనా తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమంలో పాల్గొన్నాడా సాగర హారంలో పాల్గొన్నాడా మిలియన్ మార్చిలో పాల్గొన్నాడా సకల జనుల సమ్మెలో పాల్గొన్నాడా మరి తెలంగాణ కోసం ఎప్పుడైనా అరెస్ట్ అయ్యాడా ఈయన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పంచన జేరి సమైక్యాంధ్ర ఉద్యమము ఆంధ్ర పాలకులను సమర్థించిన రేవంత్ రెడ్డి ఈరోజు ఏదో నేను తెలంగాణను ఉద్ధరిస్తానంటే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి ఈటల రాజేందర్ ఒకసారి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి యొక్క గత చరిత్రను ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేశాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క ఆయన రికమెండేషన్తో ఆ రోజున్న తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్కి యాభై కోట్ల డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగా మీడియాలో కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోండే కాంగ్రెస్ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు పరపతిని ఉపయోగించి చంద్రబాబు నాయుడు నుంచి రాహుల్ గాంధీ సో సోనియా గాంధీ ఫోన్లు చేయించుకొని రేవంత్ రెడ్డి ము ఈ పీసీసీ అధ్యక్షుడయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికీ కూడా కథా ప్లే దర్శకత్వం రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడే అని అటువంటి ఆరోపణలు కూడా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి కనుక మేము ఈటల రాజేంద్ర అన్నాడు మేము ఉద్యమం కోసం జైలుకి వెళ్ళాం కేసులు పెట్టారు పద్నాలుగు సంవత్సర పద్నాలుగు సంవత్సరాలు రాత్రి అనకా పగలనక అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తులం మేము ఎప్పుడు కూడా భయపడం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోలీసుల లాఠీలకు భయపడలేదు తూటాలకు భయపడలేదు విద్యార్థి నుంచి నేటికి కూడా ఒక ఆదర్శ భావంతో పోరాట పటిమతో పోరాడుతున్నామని ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒక అవగాహనకు వస్తుంది అనేది స్పష్టంగా ఆరోపణలు కాదు ఆధారాలు చూపించాడు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ పత్రికా సమావేశంలో ఆయన ఆయన ఫోన్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన అన్న మాటల్ని వినిపించాడు పాత్రికేయులకు ఏమని మేము జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పార్టీతో ఒరిస్సాలో ఉండే బిజు పట్నాయక్ ఆధ్వర్యంలో నడిచే బీజేడీతో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీతో చర్చలు జరుపుతున్నాం త్వరలో చర్చలు కొలిక్కొచ్చి ఫలప్రదమైతే మేము యూపీఏ ఒక కూటమిగా ఏర్పడి పోరాటము చేయటానికి సిద్ధపడుతున్నామని మల్లికార్జున ఖర్గే మాటలను చూపించడం జరిగింది అంతేకాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి వాళ్ళు గతంలోనే లీకులు ఇచ్చారు ఏమైనా లీకులు ఇచ్చారు హైకమాండ్ ఆదేశిస్తే తెలంగాణ ఉండే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కలిసి పనిచేయటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు హైకమాండ్ ఆదేశాలే మాకు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఇప్పటికే లీకులిచ్చి తెలంగాణ ప్రజలకు ఏదో ఒక రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయి పొత్తు పెట్టుకోబోతున్నాయి జాతీయ స్థాయిలో తెలంగాణ స్థాయిలో కూడా కలిసి పనిచేస్తాయనే ప్రజలకు సంకేతం వెళ్ళిపోయిందని చెప్పి ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది ఇక రేవంత్ రెడ్డి వ్యక్తిగత చరిత్ర చూస్తే ఆయన్ని తెలంగాణ ప్రజలు మెయిలర్ అని ముద్ర వేస్తారని చెప్పి ఈటల రాజేందరు బండి సంజయ్ చెప్పడం జరిగింది ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తులు పెట్టడం కాంట్రాక్టర్లను బిల్డర్లను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బడాబాబులను ఆర్టీఐ అనే అస్త్రము ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసి అక్రమ సంపాదన చేశాడని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు దానికి రేవంత్ రెడ్డి నుంచి ఈనాటికి కూడా ఎటువంటి సమాధానం లేదు ఆయన భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తే ఆయన అంటూ ఎవరు కూడా సీనియర్ నాయకులు ఎవరూ లేరు సీనియర్ నాయకులు ఎవరు కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన కరువైంది ఈటెల రాజేందర్కి మద్దతుగా డికే అరుణ బండి సంజయ్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఈటెల రాజేందర్ మాట్లాడిన దాంట్లో ఏమాత్రము తప్పు లేదు ఇరవై ఐదు కోట్లు ఆనాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి బదిలీ చేయటం అనేది వాస్తవం అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది ఉంటే ఈ ఇరవై ఐదు కోట్ల పంచాయతీలో రాజకీయంగా లాభ నష్టాలు బ్యారేజ్ వేసుకుంటే వ్యక్తిగతంగా కానీ వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ హైలైట్ అవటం జరిగింది రేవంత్ రెడ్డి గత చరిత్ర అంతా కూడా బయటకొచ్చింది ఈయన ఉద్యమంలో పాల్గొనలేదు రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పంచన ఉండి ఏనాడు కూడా ఒక్కరోజు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన దాఖలా లేవు అని చెప్పి ఇక ఈయన విలపించడానికి కన్నీళ్లకు గల కారణాన్ని బండి సంజయ్ మరొక రకంగా విశ్లేషించాడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందో రేవంత్ రెడ్డి కన్న కలలు అవి ఆశలు అడియాశలైని ముఖ్యమంత్రి అయిపోవాలని ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఒకవేళ గెలిస్తే కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు అందువల్ల ఈయన ఆశలు అడి ఆశలైన ఈ ముఖ్యమంత్రి అనే ఒక పీఠంపై కూర్చున్న ఆ కళలు సాకారం కావటం లేదు అందుకే విలపిస్తున్నాడు అందుకే కన్నీళ్లు పెట్టుకున్నాడని అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మంచిర్యాల్లో మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరిగిన సభలో బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ని అక్కడకు హాజరైన నాయకులందరూ కూడా ఆకాశానికి ఎత్తేశారు ఆయన్ని ఆనాటి దివంగత రాజశేఖర రెడ్డి పాదయాత్రతో పోలుస్తున్నారు రేవంత్ రెడ్డిని మంచిర్యాల సభలో ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు మల్లికార్జున ఖర్గే ఉన్నాడు ఠాక్రే ఉన్నాడు అన్నీ ఉన్నాయి ఇప్పుడు బట్టి విక్రమార్క చేసే పాదయాత్రకి హైకమాండ్ మద్దతు ఉన్నదని త్వరలో రేవంత్ రెడ్డిని పీసీసీ నుంచి మార్చే అవకాశం కూడా ఉన్నదనే ఊహాగానాలు ఉన్నాయి ఈయనకి సీనియర్లకు సఖ్యత లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఆమోదం పొందిన అహంభావము లేని దళితుడు బట్టి విక్రమార్క అందరినీ కలుపుకుపోయే అన్న అన్న అంటూ తమ్ముడు తమ్ముడు అంటూ ఎక్కడా కూడా ఎవరిని అవమానపరచకుండా పోయే తత్వం ఉన్న బట్టి విక్రమార్క సరైన వ్యక్తి అని ఇక్కడుండే ఠాక్రే పరిశీలకుడు ఇన్ఛార్జి తెలంగాణ వ్యవహారాలు ఇన్ఛార్జి పైగా మల్లికార్జున ఖర్గేకి బట్టి విక్రమార్క సోదరుడు దివంగత నేత ఆయన మల్లు అనంతరాములు మల్లు అనంతరాములు తమ్ముళ్ మల్లు రవి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు కనుక మల్లికార్జున్ ఖర్గేకి అలాగే ఆనాటి మల్లు అనంతరాములకి చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి మల్లు అనంతరాములు ఏఐసిసిలో జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు అలాగే తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయనే మల్లు అనంతరాములు బతికున్నట్లయితే చెన్నారెడ్డి తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మల్లు అనంతరాములు ముఖ్యమంత్రి కూడా అయ్యే పరిస్థితి ఉన్నది ఆయన అకాల మరణం వల్ల పిసిసి అధ్యక్షుడిగా ఉండనిగానే మరణించడం జరిగింది కరుక బట్టి విక్రమార్క రాజకీయ నేపథ్యం వాళ్ళ అన్న మరొకన్న మలు రవి వీళ్ళందరూ ఉన్న దృష్ట్యా మరి మల్లికార్జున ఖర్గే కూడా బట్టి విక్రమార్క పట్ల మొగ్గు చూపుతున్నాడనే వార్తలున్నాయి కనుక ఏ పి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోతుందని బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ సీఎం కలల సౌధం ఊహల సౌధం సీఎం కాలేనని కన్నీరు పెట్టుకున్నాడని చెప్పి బండి సంజయ్ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఏదేమైనా ఈ అసలు వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయో ఆ పార్టీ నుంచి ఎవ్వరు స్పందించటంలా తేలు కుట్టిన దొంగ చందాన మేము ఇవ్వలేదు ఇరవై ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు అని ఎక్కడా కూడా అధికారికంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రకటన లేదు భారతీయ జనతా పార్టీ ఆరోపణలు ఇరవై ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఆ పార్టీ నుంచి ఆ పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నాయకులకు చేరింది ఈ డబ్బు అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణ ఇప్పుడు ఈ ఇరవై ఐదు కోట్లకి సాక్ష్యాధారాలు లభించవు ఈరోజు మునుగోడు నియోజకవర్గానికి వెళ్ళి ఆ ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే అందరికీ అర్థమైపోతుందని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆయన బహిరంగంగానే బయటపడి చెప్పడం జరిగింది ఈ విషయంలో రేవంత్ రెడ్డి యొక్క తొందరపాటు చర్య తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు శాతం ఉన్న బీసీ బిడ్డ ఈటల రాజేందర్నిపై వ్యక్తిగత దూషణకు తిరగటం అసభ్య పదజాలం రాజకీయాల్లో ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇదేం భాషని విజ్ఞులు మేధావులు విద్యావంతులు అసహించుకునే విధంగా రేవంత్ రెడ్డి భూతుల పంచాంగం అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో అలా మాట్లాడటం ఏంటి ఒక పక్క కన్నీరు మరోపక్క ఈటెల రాజేందర్ని వ్యక్తిగతంగా యారా అంటాం ఇదేనా రాజకీయాల్లో గౌరవం ఇవ్వాలి గౌరవం పుచ్చుకోవాలి యారా అంటాం అమ్మలు అబ్బలను తిట్టటం ఇవన్నీ కూడా స్వర్గలోకంలో ఉండే ఈటెల రాజేందర్ తల్లి తండ్రిని గురించి ఈరోజు ఈ ఈయన మాట్లాడటం రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని బీసీ సంఘాలే కాదు సభ్య సమాజం రాజకీయ పార్టీలు అందరూ కూడా రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్య ఆయనేదో అన్నీ నేనే సర్వం అని చెప్పి ఒంటరి పోరు చేస్తూ ఆయనకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏ మూల నుంచి కూడా మద్దతు అనేది లేదు సీనియర్లు అడుగడుగున అడుగడుగున వ్యతిరేకిస్తూ సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే గాంధీ గారు పెట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ఇక్కడుండే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుత ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఇద్దరూ కూడా సహాయ నిరాకరణ ఎవరికి రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా మనం సహాయపడద్దు